2020 డిటైల్స్ చూద్దాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి ఈసీఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు 4000 కోట్లు, గోదావరి నదీ జలాలను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో నింపే పనులకు 6000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు వివరించారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని, ఇందుకోసం 16,100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈసారి జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం గురించి కేంద్ర మంత్రికి వివరించారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీపై చర్చించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాయితీని ముందుగా చెల్లించే అవకాశం కల్పించాలని రేవంత్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు 3 మంత్రులు హస్తినలో మకాం వేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో వీరంతా ఢిల్లీలో ఉండటంపై చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లేకపోయినా సీఎం ముందుగానే వెళ్లడంపై చర్చ జరుగుతోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి డీజీపీ ద్వారకా తిరుమల రావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ పరిశీలించారు. ఘటనా స్థలాన్ని 3 గంటలు పరిశీలించిన తర్వాత యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్ గా భావిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో 22A భూముల రికార్డులు ఉన్న గదిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. కార్యాలయం బయట అగ్గి పుల్లలు కనిపించడం, ఘటన విషయం తెలుసుకున్న సిఐ, ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ముందు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. అగ్ని ప్రమాద ఘటనను ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. మరోవైపు పోలీసుల అదుపులో సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఉన్నారు. వీరిని పోలీసు అధికారులు విచారించనున్నారు. ఇక ఈ ఘటనపై జిల్లా కలెక్టర్తో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రాత్రి ఘటన 11:24 జరిగినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సత్వర స్పందన లేకపోవడంపై సీఎం ఆరా తీశారు. నిన్న రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. ఆ సమయంలో అతను అక్కడ ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడనే విషయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నారు అని చంద్రబాబుకు తెలిపారు అధికారులు. మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలతో నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అంతకుముందు ఏపీ అసెంబ్లీకి హాజరయ్యారు వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్. తమ ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువా కప్పుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి జగన్ వచ్చారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు నల్ల కండువాలతో హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యే ముందు పోలీసులకు జగన్ మధ్య వాగ్వాదం జరిగింది. నల్ల కండువాలు, ప్లకార్డులు తీసుకురావద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కొని పోలీసులు చించేశారు. దీంతో పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కొని చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను జగన్ గట్టిగా నిలదీశారు. పోలీసుల జులుం ఎంతకాలం సాగబోదని హెచ్చరించారు. ఏపీ మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కౌంటర్ అటాక్ చేశారు. నెల రోజుల్లోనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి, అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని పవన్ ఆరోపించారు. సభలోకి వచ్చే ముందే పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని పవన్ అన్నారు. జగన్కి ఇంకా తత్వం బోధపడలేదన్న పవన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారని కామెంట్ చేశారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు తన పార్టీ మద్దతు ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనపడుతోందని ట్వీట్ చేశారు. 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారని విమర్శించారు జగన్. ఎన్నికల ముందు ప్రజలను మోసం
మోసం చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే హామీలు అమలు చేయలేరనే గుట్టు బయటపడుతుందని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరో ప్రధాన అంశం రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చించాకే మిగతా విధి విధానాలపై నిర్ణయానికి వస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ కూడా ఆ సమావేశాల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజులుగా భట్టి విక్రమార్క ఆయా అంశాలపై శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రేపటి అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక మరోవైపు రేపు మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్పి భేటీ కానుంది. ఈ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించనున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోతూ ఉండడంతో సభలో చర్చలు ఎలా జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో 125.3 మిల్లీమీటర్లు, ఏటూరు నాగరంలో 121.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ములుగు జిల్లాలోనూ వర్ష బీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి వాజేడు మండలం పేరూరు చండ్రుపట్ల రహదారిలో మరిమాకు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరిసర గ్రామాల మధ్యనే కాక తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 48.50 అడుగులకు చేరింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద 11,44,645 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంటకు పెరుగుతోంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నీటి మట్టం ఇలానే పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. గోదావరి వరదతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో కనకాయలంక, పెదలంక గ్రామాల చుట్టూ భారీగా నీరు చేరింది. కనకాయలంక కాజ్వే పూర్తిగా మునిగిపోయింది. దీంతో స్థానికులు నాటుపడవలను ఆశ్రయించారు. కుటుంబాలతో సహా గ్రామాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్రకాలువ ఉధృతికి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయి ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంటకు నీటి మట్టం పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇక బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి 9,86,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో నగరం మొత్తం తడిసి ముద్దవుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ట్రాంబేలో 241 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత వడాలాలో 223, ఘట్కోపర్లో 215, వర్లీలో 204, సెవ్రీలో 203, బీకేసీలో 199 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అధికారులు హై టైడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ కుండపోత వర్షాలకు మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముంబైలో మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఇక భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి. కాటు గుజరాత్ లో కూడా వర్షం దచ్చికొడుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సానికి నీట మునిగాయి. సూరత్ లో భారీ వర్ష కారణంగా రహదారులు నీట మునిగాయి. రోడ్లు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లో నీరు చేరుకోవడంతో జనజీవనం స్తంభించింది.
భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వేను ప్రారంభించిన మంత్రి, ప్రపంచ అస్థిరతల నడుమ అధిక వృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలను చేసుకోవడం కష్టంగా మారిందని పేర్కొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. మరోవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నీటి వ్యవహారంపై రగడ కొనసాగింది. నీటి వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నీటి రగడపై రాహుల్ గాంధీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీటి 2024 ప్రశ్నపత్రాల లీకేజ్ మన విద్యా వ్యవస్థలో సమస్యలకు సంబంధించి తీవ్ర సమస్యని రాహుల్ పేర్కొన్నారు. నీటి ఒక్కటే కాకుండా అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోందని ఆరోపించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని ప్రతి ఒక్కరిని నిందిస్తున్నారని అన్నారు. బీహార్కు ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా ప్రతిపాదన లేదని వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగమైన జనతాదళ్ యునైటెడ్ బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అంటూ జేడీయూ ఎంపీ రామ్ప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏది లేదని పార్లమెంటు వేదికగా వెల్లడించారు. నీటి ప్రశ్నల విషయంలో తలెత్తిన గందరగోళంపై సమాధానాల కోసం కమిటీ వేయాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి అవకతవకలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగగా నీట్ పైన తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షా సెంటర్ల వారీగా ఫలితాలను ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ యూజీ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది. అయితే ఎన్టీఏ నుంచి బ్యాంక్ లాకర్లకు పేపర్లు చేరడానికి చాలా సమయం పట్టిందని, మధ్యలో ఏం జరిగిందని పిటిషన్ వాదించారు. పరీక్షా సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లోనూ గందరగోళం ఉందని ఆరోపించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి వెళ్లి బెల్గావిలో పరీక్ష రాస్తే నీట్లో 700కు పైగా మార్కులు వచ్చాయన్నారు పిటిషనర్. పరీక్ష ముగిశాక కూడా కొన్ని గంటల పాటు ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. నీట్ పరీక్షల నిర్వహణ ఫెయిల్యూర్ అన్న పిటిషనర్, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మారి పరీక్షలు రాస్తున్న వారిపై దృష్టి పెట్టాలన్నారు. కన్వరి యాత్ర నిర్వహణపై యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. యాత్ర కొనసాగే మార్గం గుండా ఉన్న హోటళ్లు, దాబాలు, తోపుడు బండ్ల ముందు వాటి యజమానుల పేర్లు వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది. యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే ప్రదర్శిస్తారని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తర్వాతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బైడెన్ మద్దతు పలికారు. కానీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం కమలా హారిస్ కు మద్దతుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో డెమోక్రాటిక్ తరఫున ఎవరు అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిల్చుంటారనే చర్చ నడుస్తోంది. మరోవైపు కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకు రావాలని పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నాయని డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష బరి నుంచి బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ తీవ్రతరమైంది. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో T20 వన్డే సిరీస్లకు సిద్దమైంది. ఈ పర్యటనలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్థానం ప్రారంభం కానుంది. అతడి మార్గనిర్దేశంలో టీమిండియా గణనీయమైన మార్పులు రానున్నట్లు పలువురు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తన విజన్ ఏంటో వెల్లడించాడు. టీమిండియా భవిష్యత్ ప్రణాళికలను గంభీర్ వెల్లడించాడు. భవిష్యత్తులో T20 వన్డేలు, టెస్టులకు భారత 3 వేర్వేరు జట్లు కలిగి ఉండే అవకాశాలను అతడు తోసిపుచ్చలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు T20లో లేరని, ప్రపంచ స్థాయిలో గొప్ప ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారని గంభీర్ చెప్పారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో T20లో మార్పులు చోటు చేసుకోనున్నాయని అన్నారు. భవిష్యత్తులో 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు ఉంటాయని ఇప్పుడే చెప్పలేమని, అయితే ఇది జరిగే అవకాశం ఉందని గంభీర్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో 4500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇండియాకు తిరిగి వచ్చారు. నేపాల్ నుంచి 500 మంది, భూటాన్ నుంచి 38, మాల్దీవుల నుంచి ఒకరు భారతదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ భారత పౌరుల భద్రతపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఇప్పటివరకు 4500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్, చిట్టగాంగ్, రాజ్హటి, సిల్లెట్, ఖుల్నాలోని అసిస్టెంట్ హైకమిషన్లు భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందిస్తున్నాయి. భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలకు భారత పౌరులు సజావుగా వెళ్లేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ తెలిపింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలో ఘనంగా జరుగుతున్నాయి. బోనాలో కీలక ఘట్టమైన రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపైన నిలబడి భవిష్యవాణి చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. అలాగే వ్యాధులు రాకుండా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడతానని రంగంలో భవిష్యవాణి వినిపించారు. మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకున్నానని చెప్పారు. పూజారి అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిక్గా సమాధానమిచ్చారు మాతంగి స్వర్ణలత. బోనాలు ఎవరెవరు ఇవ్వచ్చని అడిగిన ప్రశ్నకు బాలికలు, యువతులు, మహిళలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు.